ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా ఆశిస్సులు సంగ్రహణాత్మక మూల్యాంకనం వన్ అంటే ఎస్ఏ వన్ మాదిరి ప్రశ్నాపత్రం విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే గమనించగలరు ప్రథమ భాష తెలుగు సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు గరిష్ట మార్కులు వంద తరగతి పదవ తరగతి సూచనలు ప్రశ్నాపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి ప్రశ్నాపత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి ముందుగా విభాగం వన్ పిల్లలు శ్రద్ధగా వినండి అవగాహన ప్రతిస్పందన మొత్తం ముప్పై రెండు మార్కులకు ఉంటుంది ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒక దాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి రే రెండు ఉంటాయమ్మా ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు అయితే ఒక్కొక్క దానికి చాయిస్ కూడా ఉంటుంది మీకు బాగా వచ్చింది రాస్తే సరిపోతుంది చిన్న పద్యం ఇచ్చారు దానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలు ఇచ్చారు పొదలి ఎండోండ దివ్యును భువియు దిశలు అనేటటువంటి పద్యాన్ని ఇచ్చారు మీ అందరికీ తెలిసి ఈ పద్యం చక్కగా ఇక్కడ రెండు మూడు సార్లు చదువుకుంటే ఈ పద్యాన్ని దానికి సంబంధించిన క్రింద ఇచ్చిన ప్రశ్నలకు మీరు ఆన్సర్ రాసేయగలుగుతారు చక్కగా రాయండి అమ్మా అదేవిధంగా ప్రశ్న తయారు చేయడం కూడా మీకు నేర్పించాను కదా ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్న తయారు చేయడం రాని పిల్లలు ఎవరైనా ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఆ నాలుగు లైన్లో ఏదో ఒక లైను ఫుల్ స్టాఫ్ వరకు ఎక్కించి ఎందుకు ఏమిటి ఎలా ఏదో ఒకటి పెట్టి మీరు క్వశ్చన్ మార్క్ వేస్తే ప్రశ్న తయారవుతుంది మాకు బాగా వచ్చు మేడం మేము చేయగలం అనుకున్న వాళ్ళు చక్కగా చేయండి ఇది రాని పిల్లలకు మాత్రమే అందరికీ కాదు అదేవిధంగా చాయిస్లో మరొకటి ఇచ్చారు చూడండి అమ్మా వడలు వడసిన తమ తండ్రి వడుపు దోప అనేటటువంటి పద్యాన్ని ఇచ్చారు దానికి సంబంధించిన నాలుగు ప్రశ్నలు కింద ఇచ్చారు ఈ రెండింటిలో మీకు బాగా ఏది వస్తే అది రాయండి రెండు రాయకండి టైం వేస్ట్ చేసుకోకండి హనుమంతుడు ఎవరి కనిపిస్తున్నాడు హనుమంతుని వేగానికి ఏవి కంపించాయి పైపద్యంలో అలంకారం ఏమిటి గిరి అనే పదానికి నానార్థాలు ఏమిటి ఈ విధంగా నాలుగు ఇచ్చారు ఈ రెండిట్లో మీకు ఏది బాగోస్తే అది మాత్రమే రాయండి టైం వృధా చేసుకోకండి అమ్మా లాంగ్వేజ్ కాబట్టి మీకు ఎక్కువ సమయం అవసరం అవుతుంది కాబట్టి చక్కగా జాగ్రత్తగా రాసుకోండి రెండు పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఉన్నటువంటి గద్యాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకోండమ్మా ఇది ధన్యుడు పాఠం నుంచి ఇచ్చారు మీకు తెలిసిందే పరిచిత గద్యమేనమ్మా అపరిచిత గద్యం కాదు కాబట్టి చక్కగా వేలు పెట్టి ఒకటికి రెండు సార్లు చదువు చదువుకోండి తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు క్రింద ఉన్నాయి అవి చూసి చక్కగా ఆన్సర్స్ రాసేయండి ఒకసారి ప్రశ్నలు చదువుతాను చూడండి పరివాజకుడు అనగా అర్థం ఏంటి చూడాకర్ణుడు ఎక్కడ నివసిస్తున్నాడు చూడాకర్ణుడికి దేనితో ఉపద్రవం ఉంది నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి కొంచెం ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్న పిల్లలు మాత్రం ప్రశ్న తయారు చేయలేకపోతున్నారు అందు నిమిత్తం వాళ్ళు కూడా ఈ గద్యంలో ఏదైనా ఒక చిన్న లైన్ ఫుల్ స్టాప్ వరకు తీసుకొని తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ తీసేసి అక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఒక చిన్న లైన్ తీసుకోండి అమ్మ పెద్ద లైన్ తీసుకోకండి ఫుల్ స్టాప్ వరకు రాయండి ఫుల్ స్టాప్ తీసేసి అక్కడ ఎందుకు ఏమిటి ఎలా అక్కడ ఏదైతే సూట్ అవుద్ది అనుకుంటున్నారో అది పెట్టేసి క్వశ్చన్ మార్క్ వేసేసేయండి ఇది అందరికీ కాదు కొంచెం వెనుకబడి ఉన్న పిల్లలకు మాత్రమే మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా చక్కగా రాయండి చక్కగా ఫుల్ మార్క్స్ పడతాయమ్మా మీకు నెక్స్ట్ రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ కాండలకు చెందినవి రాయండి ఎందు మార్కులు అమ్మేది మనకి ఇదివరకు పోయిన సంవత్సరం వరకు ఇక్కడ సంఘటన క్రమం అనేది ఉండేది ఒక నాలుగు లైన్లు రామాయణం నుంచి తీసుకొని షఫిల్ చేసి అంటే తారుమారు చేసి పెట్టి ఉంచేవారు దాన్ని మనం లైన్లో పెట్టాల్సి వచ్చేది సో దానికన్నా ఇది ఇంకా ఈజీ ఎందుకంటే ఏ లైన్ ఏ కాండలో ఉందో గుర్తించి రాయడమే కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు గుర్తించి రాసినట్లయితే ఏం లేదమ్మా ఎనిమిది మార్కుల ప్రశ్నకి మనం కొంచెం సమయం ఎక్కువే తీసుకుంటాం కదా దానిలో సగం సమయం దీనికి కేటాయించండి ఖచ్చితంగా ఇక్కడ ఏ లైను ఏ కాండకు సంబంధించిందో ఒకటికి రెండు సార్లు మీరు చదివితే గనక మీకు అర్థమవుతుంది ఈజీగానే ఉంటుంది ఎనిమిది మార్కులు ఈజీగా సంపాదించవచ్చు చక్కగా వేలు పెట్టి ఒకటికి రెండు సార్లు చదువుకొని ఆన్సర్స్ పక్కన రాసేసేయండి చక్కగా క్రింది కరపత్రాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇది నాలుగవ ప్రశ్న ఇది కూడా ఎనిమిది మార్కులమ్మ కరపత్రం ఇచ్చారో ఒకసారి చదువుతాను చూడండి దీన బంధువులారా ఆదుకోండి సమాజంలో ఎందరో అనాథలైన పిల్లలు ఉన్నారు వారంతా దిక్కులేక జీవిస్తున్నారు తల్లిదండ్రుల ప్రేమకు దూరమై ఉన్నారు ఆకలి దప్పికలతో గుడ్డ లేక జీవిస్తున్నారు వారందరినీ ఆదుకోవాల్సిన ధర్మం మనపై ఉంది సొంత లాభం కొంత మానుకొని అనాథలను చేర తీయండి వారి బాల్యాల్లో చిగురాశలు నింపండి విద్యా నేర్పించండి అనాథ శరణాలయాలను స్థాపించండి అనాథల్లో దైవాన్ని దర్శించండి ఆచరి చక్కగా తీర్చిదిద్దండి మానవత్వాన్ని చాటండి ఇట్లు అనాథ బాలల సేవా సమితి అమరావతి చూడండి అమ్మా దీనికి సంబంధించి ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇచ్చారు దిక్కు లేక జీవిస్తున్నది ఎవరు ఏ ధర్మం మనపై ఉంది దైవాన్ని మనం ఎవరిలో చూడాలి ఈ కరపత్రాన్ని రూపొందించినది ఎవరు చక్కగా నాలుగు ప్రశ్నలు ఇచ్చారు దానికి సంబంధించిన ఆన్సర్లు ఇందులోనే ఉన్నాయి వేలు పెట్టి చదువుకున్నట్లయితే చక్కగా మీకు అందులో ఉన్న ఆన్సర్ తెలిసిపోతుంది చక్కగా రాయండి అమ్మా ఎనిమిది మార్కులు ప్రశ్న కాబట్టి చక్కగా తప్పులు లేకుండా ఒకటికి రెండు సార్లు చదువుకొని నీట్గా రాయండి కొట్టువేతలు లేకుండా చూసుకోండి విభాగముట్టు వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో మొత్తం ముప్పై ఆరు మార్కులకు ఉంది క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే మాతృభావన పాఠ్యభాగ కవి గురించి మీ సొంత మాటల్లో రాయండి ఆరో మా ప్రయత్నం పాఠ్యభాగ ప్రక్రియ గురించి రాయండి మారిచ్చిన పాత్ర స్వభావం గురించి రాయండి క్రింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి నైతిక విలువలు అంటే ఏమిటి ఇది పెద్ద ప్రశ్న అమ్మా ఈ పైన ఐదు ఆరు ఏడు ప్రశ్నలు మీరు చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్స్ చిన్న ప్రశ్నలు వీటికి ఆన్సర్ మీకు వీలైతే గనక రెండు పేరాలు చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి కొన్నిటికి తక్కువ ఆన్సర్ ఉంటుంది మీరేం కంగారు పడకండి అక్కడ ఉన్నది ఉన్నట్లే రాయండి వీలైనంత ఇంకొంచెం పెంచడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండు పేరాలు రాస్తే మీకు నాలుగు మార్కులు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా తప్పులు లేకుండా రాయండి గుండ్రంగా రాయమని మనకు సూచనలోనే చెప్పారు కాబట్టి చక్కగా గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయండి మూడు ప్రశ్నలకు చాయిస్ లేదమ్మా మూడు రాయాల్సిందే అదేవిధంగా ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఇచ్చారు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు మూడు ప్రశ్నలు రాయాలి మూడింటికి ఛాయిస్ ఉంటుందమ్మా కంగారు పడవసరం లేదు జాగ్రత్తగా ఆ రెండు ప్రశ్నల్లో మీకు ఏదైతే బాగా వస్తుందో అది రాస్తే సరిపోతుంది నైతిక విలువలు అంటే ఏమిటి మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి మానవ ప్రస్థానంలో కళ కవిత విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు కదా దీనిని నెల సమర్థిస్తావు ఈ రెండిట్లో మీకు ఏది బాగా వస్తే అది రాయండి నీట్గా రాయడానికి గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి లేదా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి ఈ రెండిట్లో మీకు బాగా ఏదైతే వస్తుందో అది రాయండి చక్కగా రాయండి అమ్మా నీట్గా రాయండి పెద్ద ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది ఎస్ఐ క్వశ్చన్ కాబట్టి వీలైనంత ఎక్కువగా రాయడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా అనవసరమైన విషయాలు రాయకుండా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ప్రయత్నం చేయండి మాతృభావన పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో మన బాధ్యతలు ఏమిటో తెలిసేలా నినాదాలు మరియు సూక్తులు రాయండి ఇది ప్రశ్న అమ్మ దీనికి చాయిస్ దీనికి కూడా చాయిస్ ఉంది మీరు చూసిన పల్లెటూరిలోని మనుషుల మధ్య సంబంధాలు అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి ఈ రెండిట్లో నా ఉద్దేశం అయితే మీరు లేఖ ఎంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే వ్యాసము లేక వచ్చిందనుకోండి మీరు లేఖనే ఎంచుకోండి వ్యాసం ఎంత రాసినా కూడా దానికి పరిదంటూ ఉండదు సో కాబట్టి ఎంత బాగా రాసినా ఏడున్నరకు మించి వేయడానికి అవకాశం ఉండదు అదే లేకైతే అయితే మీకు ఎనిమిది వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా వ్యాసము లేక వస్తే ఖచ్చితంగా మీరు లేఖనే చూస్ చేసుకోండి లేఖ రాసేటప్పుడు పాటించవలసిన నియమాలను ఖచ్చితంగా పాటించండి చక్కగా కామాలు ఫుల్ స్టాప్లు అడ్రస్లు ఇవన్నీ చక్కగా రాయండి అదేవిధంగా లోపల ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అంశాన్ని మూడు పేరాలు నాలుగు పేరాలు రాయడానికి ప్రయత్నం చేయండి పారావైజ్గా రాయండి అమ్మా ఏదో ఒక పేరాలో మొత్తం అలికేసినట్టు రాయకండి పారావైజ్ రాయండి చక్కగా చూడంగానే అర్థమయ్యేలా రాయండి సో మనకు అప్పుడు ఎన్ని మార్కులు పడ్డానికి అవకాశం ఉంటుంది వ్యాసము కరపత్రం ఉన్నప్పుడు కూడా కరపత్రం రాయడానికి ప్రయత్నం చేయండి కరపత్రానికి పాటించవలసిన నియమాలు ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా వ్యాసం కన్నా మీరు కరపత్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అదేవిధంగా వ్యాసం కన్నా లేఖకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు దీనివల్ల మీకు సమయం కలిసి వస్తుంది అన్ని ప్రశ్నలు రాయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ఒక్క ప్రశ్నను విడిచిపెట్టకండి అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయండి విభాగం మూడు చూసుకున్నట్లయితే భాషాంశాలమ్మ మొత్తం ముప్పై రెండు మార్కులకి క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు వ్రాయండి పదకొండవ ప్రశ్న చూసుకున్నట్లయితే నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్న వారము ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి సురుచిర తార కాకుసుమ శోభి నభోంగణ భూమి గాలమ ఇందులో గురు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్య పాదమో రాయండి పదకొండవ ప్రశ్న చూసుకున్నట్లయితే అలంకారాన్ని రాయాలమ్మా చక్కగా దాని ఏ అలంకారమో చూసుకొని చక్కగా రాయండి మీకు తెలిసినవి ఉంటే అప్పటికే మీరు చాలాసార్లు ప్రాక్టీస్ ఉంటారు కాబట్టి చూడంగానే మీకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది కంగారు పడకండి చక్కగా రాయండి రెండు మార్కులు కదమ్మా జాగ్రత్తగా రాయండి అదేవిధంగా సురుచిర తారకాపు సుమశోభి నభోంగణ భూమి ఇది కూడా గణ విభజన చేసి గురులగును జాగ్రత్తగా గుర్తించండి గురులఘువును గుర్తించడానికి మీకు కొన్ని పాయింట్లు నేర్చుకుని ఉంటారు ఏది గురువు ఏది లఘువు ఏ విధంగా గుర్తించాలో మీకు పాయింట్లు తెలుసు కదా ఆ పాయింట్లు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే చక్కగా మీరు కంగారు పడకుండా ఇది కూడా ఒక చిన్న అక్షం మిస్ అయినా మీకు మొత్తం తేడా వచ్చేస్తుంది కంగారు పడకుండా చక్కగా జాగ్రత్తగా గురులఘులు గుర్తించండి వాటికి గణ విభజన చేసి గణాలు గుర్తించండి ఏ పద్య పదమో తెలపండి అదేవిధంగా పదమూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే గురువుల వద్ద ఔదాత్మ ప్రదర్శించకూడదు గీత గీసిన పదానికి అర్థం రాయండి ఇది చాయ్ ఇది పదమూడవ ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చినట్లున్నారమ్మా లేదమ్మా పదమూడవ ప్రశ్న ఆ ఇది గురువుల వద్ద ఔద్ధాత్యము ప్రదర్శించకూడదు ఔద్ధాత్యమునకు గీత గీశారు దానికి అర్థం రాయాలి అదేవిధంగా రెండవ దైవ సాన్నిధ్యంలో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఈ దైవ సాన్నిధ్యంలో ఇక్కడ సాన్నిధ్యానికి అండర్లైన్ చేశారమ్మా దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు అవి ఒకసారి చూడండి ఏ ప్రక్క బి వెనుక సి దూరం డి సామీప్యం వీటిలో ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానికి మీరు రైట్ మార్క్ ఇస్తారో లేకపోతే అక్కడ పక్కన ఇచ్చిన బ్రాకెట్లో రాయడం ఏదో ఉంటుంది చూసుకొని రాసేసేయండి అమ్మ జాగ్రత్తగా రాయండి అదేవిధంగా పద్నాలుగు నీవు రాసిన జాబు చేరింది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి ఇక్కడ జాబుకి అండర్లైన్ చేశారమ్మా దానికి పర్యాయ పదాలు రాయాలి అదేవిధంగా రెండవ చూసుకున్నట్లయితే పరివ్రాజకుడు చంపగావది పట్టణంలో నివసిస్తున్నాడు ఇక్కడ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించి విడిగా రాయండి పరివ్రాజకుడికి గీత గీసారమ్మా దానికి పర్యాయ పదాలు రాయాలట చూడండి దానికి సంబంధించి చక్కగా మీరు ఏం రాయాలో అవి రాయండి అదేవిధంగా రెండవ చూసుకున్నట్లయితే సంగడి చాతుడు విభూతి లాతి అమ్మ దీనికే సన్యాసి నిసి సన్యాసి భిక్షువు అంటే దీనికే పరివ్రాజకుడికే పర్యాయ పదాలు ఇచ్చినట్లున్నారు కింద చూడండి ఒకసారి సంగడి చాతుడు విభూతి లాతి సన్యాసి నిసి సన్యాసి భిక్షువు దానిలో సరైన గుర్తించి రాస్తే సరిపోతుంది అదేవిధంగా పదిహేనవ ప్రశ్న చూసుకున్నట్లయితే చట్టమును ఎదిరించకూడదు గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి చట్టానికి అండర్లైన్ చేస్తారమ్మా దానికి ప్రకృతి పదం రాయాలి అదేవిధంగా రెండవ చూసుకున్నట్లయితే మంచి గుణములు కలవారిని అందరూ గౌరవిస్తారు కదమ్మా మంచి గుణాలు కనుక మనకుంటే మనల్ని అందరూ గౌరవిస్తారు కాబట్టి మనం అందరం మంచి గుణాలు ఎల్లవెళ్ళ పెంపొందించుకుంటూ ఉందాం సరేనా అయితే ఇక్కడ గుణములకు అండర్లైన్ చేశారు దానికి వికృతి పదం రాయాలంట దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మ కింద ఒక్కసారి చూసుకోండి ఆ గణం ఆ గుణం ఈ గొణ ఈ గణం వీట్లో ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో అది రాస్తే సరిపోతుంది అదేవిధంగా పదహారో ప్రశ్న చూసుకున్నట్లయితే ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు మిత్రుడికి అండర్లైన్ చేశారమ్మ దానికి గీత గీసిన పదానికి నానార్థాలు రాయాలట నెక్స్ట్ రెండో చూసుకున్నట్లయితే మా ఎంపిక అనటం కంటే సమాధానం ఏముంటుంది ఇక్కడ సమాధానంకి అండర్లైన్ చేశారు ఆ గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించి రాయండి అంటే కింద మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు అందులో గుర్తించి రాయాలంట జాగ్రత్తగా చదవండి ఆ అంగీకారం ఒప్పుకోవటం ఆ అంగీకారం ప్రత్యుత్తరం ఇచ్చుటం ఈ ధైర్యం స్థైర్యం ఈ మించి నెరుంగుట తెలుసుకునుట వీటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది మీరు రాసేస్తే సరిపోతుంది పదిహేడు పదిహేడులో ఆ మన మర్యాదను మనం కాపాడుకోవాలి గీతగీసిన పదానికి వ్యుత్పత్తి రాయండి ఇక్కడ గీతగీసిన పదం మర్యాద రెండవది ఆకాశంలో నాశనము పొందనిది ప్రకాశిస్తుంది గీతగీసిన పదానికి వ్యుత్పత్తి పదం గుర్తించి విడిగా రాయండి ఇక్కడ గుర్తించమంటున్నారమ్మా అంటే మల్టిపుల్ చాయిస్ ఇచ్చేది చూడండి గీతగీసింది నాశనము పొందనిది ఆ నక్షత్రము ఆ చంద్రుడు ఈ వెలుగు ఈ సూర్యుడు అదేవిధంగా పద్దెనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే మా గురువుగారు చెప్పిన మంచి మాటల వలన నాకు కనువిప్పు కలిగింది ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయండి ఇక్కడ జాతీయం ఎక్కడుందో ఒకటికి రెండు సార్లు వేలు పెట్టి చదివితే మీకు అర్థమైపోతుందమ్మా అది రాయండి అదేవిధంగా నీరు కారిపోవటం ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఏ అర్థంలో ఉపయోగిస్తారో రాయండి క్రింది ప్రశ్నలకు అమ్మ ఇక్కడ నీరు గారిపోవడం అనే జాతీయాన్ని ఇచ్చారు అది ఏ సందర్భంలో ఏ అర్థంలో ఉపయోగిస్తారో రాయమని అడుగుతున్నారో చక్కగా రాయండి అమ్మ మీరు ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కాబట్టి మీరేం కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు ఆనందంగా రాయండి చక్కగా రాయండి కంగారు పడకుండా రాయండి క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి ఇరవయో ప్రశ్న చూసుకున్నట్లయితే శీతాన్వేషణలో వానరులు అయ్యుధది చేరారు గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి అక్కడ ఎటువంటి అయ్యుధదికి అండర్లైన్ చేస్తారు దానికి విడదీసి అది ఏ సందో రాస్తే సరిపోతుంది ఇక్కడ సంధిని అడగలేదు గీతగీసిన పదాన్ని విడదీసి రాయమంటున్నారు సరే జాగ్రత్తగా విడదీయండి చక్కగా మీకు తెలిస్తే గనక సంధి నామం రాయండి లేదంటే వదిలేయండి ఇరవై ఒకటి కడు ప్లస్ ఎదుట ఈ సంధి పదాలను కలిపి రాయండి చక్కగా వీటిని కలిపి రాయండి అమ్మా అదేవిధంగా ఇరవై రెండు నీది రూపము నాలో లేదు అని శివాజీ అన్నారు గీతగీసిన పదం అంటమ్మా నీది రూపము గీతగీసారు గీతగీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి విడిగా రాయండి ఏమా గీత గీసిన పదాన్ని మీరు ముందుగా విడదీస్తేనే కదా అది ఏ సంధికి చెందిందో తెలుస్తుంది కాబట్టి విడదీసి అది ఏ సంధో గుర్తించి చక్కగా రాయండి ఇక్కడ ఇచ్చేసారమ్మా మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసారు మీరు ఆ పని కూడా చేయనవసరం లేదు జస్వ సంధ్య యనాదే సంధ్య దుగాగమ సంధ్య చుత్వ సంధ్య ఒకసారి చూసుకొని జాగ్రత్తగా విడదీసి రా ఒకసారి విడదీస్తే ఇవేంటో మీకే తెలుస్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్లో నోటుకొచ్చింది పెట్టకండి అమ్మా ఒక్కసారి అది విడదీసి గనక రాస్తే మీకు తెలిసిపోతుంది చక్కగా రాయండి చాలా ఈజీగా ఉంది నీతి రూపము మనం మనకి మధ్య మరి ఇంకొకసారి రివిజన్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మీకు అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇరవై మూడు పల్లె జీవితం ఎంతో మనోహరమైనది గీతగీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి పల్లె జీవితానికి గీత గీశారమ్మ దానికి విగ్రహ వాక్యం రాయండి మళ్ళీ మొన్న ఈ మధ్య మనం రివిజన్ చేసుకున్నాం కాబట్టి కంగారు పడకండి ఒకటికి రెండు సార్లు అది ఆ ప్రశ్నని మీరు వేలు చదివితే చక్కగా అర్థమవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు సూర్య చంద్రులు ఎప్పుడు గతులు తప్పరు ఇక్కడ సూర్య చంద్రులు అనే దానికి అండర్లైన్ చేశారు గెతగిసిన పదం ఏ సమాసమో గుర్తించి విడిగా రాయండి ఇక్కడ ఇచ్చేసారమ్మా మల్టిపుల్ చేస్తే ఒకసారి చూసుకోండి ప్రథమ తత్పురుష సమాసం ద్వంద్వ సమాసం బహువ్రీహి సమాసం ద్విగు సమాసం వీటిలో మీరు ఏదనుకుంటున్నారో అది రాస్తే సరిపోతుంది అదేవిధంగా ఇరవై ఐదు ఇక నాకు ఇక్కడ వసింప తగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక వచిం గుర్తించి విడిగా రాయండి ఇక్కడ గుర్తించమంటున్నారు మీరేమీ సొంతంగా రాయనవసరం లేదు ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ని జాగ్రత్తగా చదువుకుంటే దాని ఆన్సర్ మీకు అర్థమవుతుంది ఇక నాకు ఇక్కడ నివసించడం తగింది కాదు ఇక నేను ఇక్కడ వసింప తగదు ఇక నేను ఇక్కడ ఉండలేను ఇక నాకు ఇక్కడ నివసించడం సరైనది కాదు అని నాలుగు ఇచ్చారు వాటిలో ఏది సరైనదో గుర్తించి మీరు ఆ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది ఇరవై ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఉంటాయి ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి ఈ క్రింది పదాల వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించి రాయండి అమ్మ అంటే ఈ ఇరవై ఆరో ప్రశ్నకు సంబంధించిన కింది ఇచ్చారు చూడండి అమ్మా ఆ చూడక ఆ చూసి ఈ చూస్తే ఈ చూసిన చూడండి పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు పిల్లలకి ఇష్టమైన ఆహార పదార్థాలు ఉంటాయి దాన్ని విడిగా మీరు వ్యతిరేక వాక్యం రాయాలి అదేవిధంగా ఇరవై ఏడవ ప్రశ్న ఈ పక్కన వచ్చిందమ్మా నాకు నంబరు కనిపించలేదు ఇరవై ఏడో ప్రశ్న ఇది క్రింది పదాలలో వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించి రాయండి ఇందులో చూడక చూసి చూస్తే చూసిన చూడకమ్మా మీరు కంగారు పడకండి ఇక్కడ ఇరవై ప్రశ్న ఇక్కడ సంఖ్య ఇచ్చానని చూడలేదు అది ఇది కలుపు అనుకున్నాను సో ఇరవై ఇరవై ఏడవ ప్రశ్న ఏంటంటే క్రింది పదాలలో వ్యతిరేక ఇచ్చే క్రియను గుర్తించి రాయండి ఇక్కడ నాలుగు మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు అందులో ఏదో కరెక్టో చూసి రాస్తే సరిపోతుంది ఇరవై ఎనిమిదో బిట్ చూసినట్లయితే వర్షాలు కురిసిన పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయండి వర్షాలు కురిసినా పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము జాగ్రత్తగా గుర్తించి రాయండి అదేవిధంగా ఇరవై తొమ్మిది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు సరైన కర్మణీ వాక్యాన్ని గుర్తించి రాయండి ఇక్కడ ఇక్కడిచ్చేసారమ్మా కర్మణి వాక్యం జాగ్రత్తగా ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది జాగ్రత్తగా వేలు పెట్టి చదువుకోండి మహనీయుల చేత ఎన్నో త్యాగాలు చేయబడ్డాయి రెండో మహనీయుల వలన ఎన్నో త్యాగాలు చేయబడ్డాయి ఈ ఎన్నో త్యాగాలను మహనీయులు చేశారు ఈ త్యాగాలు మహనీయుల చేత చేయబడ్డాయి చేయబడ్డాయా ముప్పై అనవసర ఆలోచనలో పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి ఇది ఏ రకమైన అనవసర ఆలోచనలో పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయాలి ముప్పై ఒకటి మీరు వెళ్ళవచ్చు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి అంటే ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారో ఒకసారి చూడండి ఆ నిశ్చయార్థక వాక్యం ఆ సందేహార్థక వాక్యం ఈ ప్రశ్నార్థక వాక్యం ఈ అనుమత్యార్థక వాక్యం వీటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది జాగ్రత్తగా గుర్తించి రాయండి ఏది పడితే అది పెట్టకండి అమ్మా ఒకటికి రెండు సార్లు చదువుకుంటే ఆన్సర్ అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్పటికే చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు మీరు కంగారు పడాల్సింది ఏమీ ఉండదు చక్కగా రాయండి ఆలోచించి రాయండి ముప్పై రెండు సీత చక్కగా వంట చేయగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి చూడండి అమ్మా సీత చక్కగా వంట చేయగలదు తన సామర్థ్యాన్ని తెలుపుతుంది కాబట్టి మరి ఇదే వాక్యమో చక్కగా రాయండి ముప్పై మూడు మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి విడిగా రాయండి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా దాన్ని చక్కగా ఒకసారి చదువుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది నిత్యార్థక వాక్యం రెండవ సందేహార్థక వాక్యం ఈ ప్రశ్నార్థక వాక్యం ఈ అనుమత్యార్థక వాక్యం ఈ విధంగా ప్రశ్నపత్రం ఉంటుందమ్మా మీరు కంగారు పడకండి ప్రశ్నపత్రం మారిందని చాలామంది పిల్లలు కంగారు పడుతున్నారు ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు చూడండి చాలా ఈజీగా ఉంది మీ ఇందులో కొత్తగా మారినవి చాలా తక్కువేనమ్మా అవగాహన ప్రతిస్పందన ఒకటి మారింది తర్వాత సంఘటన క్రమం మారింది ఇంకా చిన్న చిన్న మార్పులు చేశారంతే అవి మీకు ఏమి ఇబ్బందికరమైనవి ఏం కాదు చక్కగా మీరు ఒక్కటికి రెండు సార్లు ప్రశ్న పత్రాన్ని చదువుకున్నట్లయితే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా రాయగలుగుతారు ఇక్కడ ఇచ్చిన సూచనలు మాత్రం జాగ్రత్తగా గమనించండి అమ్మా చాలామంది పిల్లలు ఈ సూచనలు అసలు చదవరు ముందు సూచనలు చదవండి దాని ప్రకారం రాయడానికి ప్రయత్నం చేయండి ఎవరు కంగారు పడకండి ప్రశ్న మాత్రం మారిపోయిందంట ఎలా ఉంటుందో ఎలా ఉంటుందని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న చిన్న మార్పులేనమ్మా చక్కగా హ్యాపీగా ఇక్కడిచ్చిన పదిహేను నిమిషాలు మీరు ప్రశ్నపత్రం చదువుకోవడానికి కేటాయించినట్లయితే ఈజీగా రాసేయగలుగుతారు ప్రశ్న అర్థమైతేనే కదా దానికి సంబంధించిన రెలివెంట్ ఆన్సర్ రాయగలుగుతాం కాబట్టి ప్రశ్న చదువుకోవడం మానొద్దు ఏదో ఫస్ట్ ఒక వర్డ్ తెలియగానే ఇది నాకు తెలుసు అని కంగారు పడి చాలామంది పిల్లలు వేరే దాని ఆన్సర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకు రాస్తున్నారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దమ్మా చక్కగా రాయండి ఆలోచించి రాయండి గుండ్రంగా రాయండి ఒకవేళ ఏదైనా చిన్న తప్పులు వస్తే కనుక జస్ట్ ఒక గీత గీసి వదిలేసేయండి దాన్ని దిద్దకండి అమ్మ చికాక్గా ఉంటుంది చూసేవాళ్ళకి సో ఇదే పబ్లిక్ పరీక్ష అయితే మీరు ఒకవేళ పబ్లిక్ పరీక్షలో కూర్చుంటే ఎంత నిబద్ధతో ఎంత నియమాలు పాటిస్తూ రాస్తారో శ్రద్ధగా రాస్తారో అంతే శ్రద్ధగా ఇది కూడా రాయండి అమ్మా ఇప్పటి నుంచే పబ్లిక్ రాస్తున్నామనే ఫీలింగ్తో రాయండి పిల్లలందరూ చాలా జాగ్రత్తగా రాయండి నేనేమైనా తప్పులు చెప్పినట్లయితే క్షమించగలరు ఉపాధ్యాయ మిత్రులందరికీ మరొకసారి నా నమస్కారములు విద్యార్థులందరికీ నా ఆశిస్సులు విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానమ్మా చక్కగా రాయండి ఓకే మా విద్యార్థులందరికీ మరొకసారి నా శుభాశిస్సులు